నువ్వు మనిషి తప్పించుకోలేవు, మీరు ఎటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. పరిగెట్టు పరిగెట్టు పట్టుకోవాలి. ఎరా, ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు? తీరా 500. ఎందుకమ్మా? ఎందుక, టికెట్ కొనలేదుగా. అందుకు ఎవరు కొనలేదు టికెట్? ఎగతాళిగా ఉందా? నువ్వే. నేను కొన్నానుగా. ఏది చూపించు. ఇదిగో సార్, కరెక్ట్గానే ఉంది. మరెందుకు పరిగెత్తావు? నాకు డైలీ జాగింగ్ చేయడం అలవాటు, ఇవాళ మర్చిపోయాను, అందుకే పరిగెత్తాను. ప్రాబ్లం ఏంటి? డౌట్. ఇప్పుడు ఎందుకు ఎక్కావరా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అవును, బస్సులో సిగరెట్ కాల్చకూడదని తెలుసు కదా, మరి ఇప్పుడు ఎందుకు కాలుస్తున్నావు? వెలిగిస్తేనే కదా పట్టుకుంటారు. స్టైల్ మరేంట్రా, డ్యూటీ చేస్తున్నావు అంటూ చక్కగా నేడులో హ్యాపీగా నుంచొని ఉంటారు. ఆఫీస్ టైంలో అందరూ హడావుడిగా బస్ ఎక్కి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్లేలోగా ఎక్కడి నుంచో సడన్గా బస్ ఎక్కి టికెట్ టికెట్ అని అడుగుతారు. పాపరా మన జనం. అందుకే ఇప్పుడు నేడులో ఉండే వాళ్ళని కాసేపు ఎండలో పరిగెత్తిద్దామని. నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటారా తీవరా, అతే నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటారా తీవరా, అతే నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట.